మీరు ఒకసారి చూడండి అన్న, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఏమంటుండన్నా, అమెరికాలో ఉండాల్సినవన్నీ తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారన్న. అమెరికా పోయే స్తోమత నాకు లేదన్న, కానీ నీవు ఏ అభ్యర్థి దొరకక అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొస్తా ఉన్నావు కదా, ఇక్కడ ఇదే మిర్యాలగూడ నుంచి ఒక పేద ముస్లిం బిడ్డ, బాగా చదివినటువంటి బిడ్డ, చదువు కోసం తాపత్రయపడుతుంటే నేను అమెరికాలో పెట్టి చదివిపిస్తున్నాను ఇప్పుడు ఆ బిడ్డని. ఇది తీన్ మార్మలన చేస్తున్నటువంటి కార్యక్రమం. సోదరులారా, ఇదే ఉమ్మడి నల్గొండ, ఇదే నల్గొండ నుంచి పాపం అన్న వచ్చిందో ఏమో, ఎంబీబీఎస్ చదువుతారు తల్లిదండ్రులు లేని పిల్లలు. ఓ ముస్లిం సోదరుడు ఉండే, తల్లిదండ్రులు లేని పిల్లలు, అమ్మా నాన్న ఇద్దరు లేరు, పిల్లలు ఎంబీబీఎస్ చదువుకుంటా ఉన్నారు, వాళ్లకు దిక్కు సక్కి లేకపోతే అన్న మేము అరేంజ్ చేసి ఫీజులు కట్టి వాళ్ళని చదివిపిస్తా ఉన్నామన్న. ఇది తీర్మానం చేస్తున్న కార్యక్రమం. సోదరులారా, నేను ఒకరోజు ఒక తరపు పేద ప్రజల భూ కబ్జా అయిందంటే అక్కడికి పోయినా, పోతే మా కారు ఇంకా పురుతలో దిగబడ్డది, చిన్న కారు. ఆ కార్పొరేటర్ కారుండే ఆ కారులోకి అన్న ఇందులో ఎక్కువ అన్న, ఆయనకు ఓల్వో కారు ఉంది, తీన్మార్ మల్లన్న ఓల్వో కారు కొనుక్కున్నాడు అని చెప్పి బదనాం చేశారన్న. అంటే ఒక తీన్మార్ మల్లన్న తలుచుకుంటే ఓల్వో కాదన్న, రోల్స్ రాయల్ కొనేటోళ్ళన్న. నేను అనుకుంటే ఇలా తీన్మార్ మల్లన్న వాచ్ పెట్టుకుంటే వాచ్ ఎక్కడదంటారన్న, ఇంత అన్యాయమా అన్న? బతుకొద్దా అన్న ఓ పేదోడేడా? ఓ పేదోడు ప్రజల్ని ఇష్టపడేటోడు ఎక్కడ బతకకూడదా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే తీన్మార్ మల్లన్న మీద అనేకమైనటువంటి కేసులు పెట్టావు, ఒక్కటన్నా నిరూపించినావా ఆ కేసీఆర్ ను? ఒక్క సాక్ష్యంలోనన్నా ఇవాళ తప్పు చేసింది సాక్ష్యం అని చూపించగలిగినవా? తీన్మార్ మల్లన్న బయట పెట్టిన కుంభకోణాలన్నీ అన్ని సాక్ష్యాలతో బయట పెట్టలేదన్నా? సాక్ష్యాలన్నీ చూపించలేదా మీ అందరికి? అది తీన్మార్ మల్లన్న కమిట్మెంట్. ఇవాళ పట్టభద్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి మేధావులారా, ఒక మాట చెప్తాం మీ అందరికి, నన్ను లక్ష్యాన్న పట్టించుకోను నేను, కానీ నా చిన్న చిన్న పిల్లల్ని, వికలాంగురాలైనటువంటి బిడ్డల్ని అవమానిస్తా ఉంటే కొంచెం బాధ ఉంటుంది ఎవరికైనా. టిఆర్ఎస్ పార్టీ కేటి రామారావు కొంతమందిని ఎంగేజ్ చేసి నా బిడ్డ మీద కామెంట్లు చేస్తా ఉన్నారు, నా కూతుర్ల మీద కామెంట్ చేస్తా ఉన్నారు, నా కుటుంబం మీద కామెంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం కూడా తెలియదు అన్న పాపం. ఇటువంటి వాళ్ళు మీకు కావాలంటే ధర్మబద్ధంగా రాయుద్ధ దారిగా పైసలు పంచి నువ్వు గెలవాలనుకుంటున్నావు, పైసలు పంచి పట్టభద్రులను పల్లి పటాలిగా తిట్టినటువంటి నువ్వు అవే పల్లి పటాలి కొనుక్కోవడానికి పైసలు ఎరగా వేస్తావు. సోదరులారా,